రే అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా నుంచి నోటితో అడగచ్చు కదరా, ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తాడు గలా. అదే ముక్కు పుడింగ్ కావాలంటే ఎలా అడుగుతారా? ఇలా ముక్కులేటట్టు అడుగుతావా? ఏద్దావా అని అగ్గిపెట్టలేదు. ఎవరికి తల వంచకు. టైం ఎంతైంది? టైం ఎంతైందని నోటితో అడగచ్చుగా, చెయ్యి చూపించి అడగాల. ఒంటేలకు వెళ్ళాలంటే ఎలా అడుగుతావు? ఇలా చూపించి అడుగుతావా కుయ్యా? నేను నీకు టైం చెప్పను, ఎందుకంటే వాచ్ తిరగట్లేదు. చలెక్కువగా ఉంది కదరా. చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా? తెగునికి ఇచ్చేస్తుందిరా బాబు. మావా, ఈ టైంలో రెండు పెగ్గులు పీగితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్టేలుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుతుంది మావా. అంతలో రెండు పీగుతాం అంతేనేటరా? అంతే. రే నువ్వు వెళ్ళి నా బీరువాల రెండు బాటిల్స్ ఉన్నాయి. అది మావా అంటే. బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రయ్, నువ్వు తాగిన తాగుతావు. వాడు చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రే ఎందుకురా, ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవి ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు. అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఇప్పుడు వచ్చా జూలీ? వీళ్ళని ఇలా చూసి తాగుబోతలేని ముద్రేకి జూలీ, పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు. కానీ నేను మాత్రం. రే కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు, యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్ నన్నైనా అనుమానించు గానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా, హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకుని డ్రైవ్ చూస్తున్నావా? బంగారం అట్లా షకీలా అని గుద్దేశావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డామేజ్ అయింది, మా కారు డామేజ్ అయింది. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో మాట్లాడయ్యా, ఇప్పుడే పోలీసులు పిలుస్తాను ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గరిస్తావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు. కానీ తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణి ముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యు సార్. ఐ కూడా లవ్ యు సార్. సార్ మీరు ఇంకో పెగ్గ తాగండి సార్, లేకపోతే ఇంకో పెగ్గ. మీకు ఎక్స్క్యూజ్ మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్. అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో పోలీస్ స్టేషన్ అండి, ఇక్కడ ఒక బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్.
వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్డు ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళా పొడిసేయండి. యువర్ బిల్ సార్. రే దుర్గేశ్వరరా, పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబోయ్, దెబ్బైపోయానరా, నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి, మహా అయితే లాటరీ టికెట్లు లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా. ఊరుకురా, 450 రూపాయలు బిల్లు ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్, దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకు శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వే ఉండవి. అమ్మో, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది, తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసును ఏమనిసైనా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్, మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు, నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులున్నాయి, నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను, కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు, బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి బిల్లు నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, బిల్లు ఆయన ఇస్తారంటండి. ఓకే, వస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా. హా, పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏంటే ఇది, 2-2 ఫుడ్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లు. మీ బిల్లు 50 రూపీస్ సార్, పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తానారు కదా, రెండు కలిపి 500 రూపీస్. సిగరెటా? ఎస్. తిరుగులిపోయావా? సారీ. రే, ఇటు వస్తున్నాడు. టికెట్. చెప్తాన్రా. ఓసీగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెడుతున్నాను, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. చేరుమే, పని పాటలేని కదవ్వే, చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బుక్స్ సంపేతండి రే. ప్లేస్ లేదు, ఏం లేదు, గోడ కుర్చేసి కూర్చో. బాబు, ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంట్ కుట్టడానికి 150 రూపాయలా? మరీ అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమేనా నీది? నువ్వునరా, నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఇక్కడ దాకా. అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో, దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా. దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్లదొరల్లా వాళ్ళు కార్న్ ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటూ ఉంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు, నందు. ఏంటండి? నేనేం చెప్పాను, నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ సారీ సారీ, మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఈ
ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయన, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా. అయ్యో ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో, బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఏంట్రా ఈరోజు అక్కడ కూడా రావట్లేదు? అదేరా, నేను ఆలోచిస్తున్నాను. కదా అంత లేదమ్మా. పందిమా? ఎంత? 5,000. ఓకే, డన్ డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ సార్ సార్. ఏంటి? ఏమీ లేదు సార్, మేమిద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరులో ఎవరికట్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము, వేరేవరన్నా చూసుకో. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనే అయితేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5,000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వెలా చెప్పగలిగేవయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలను. ఓ, పందెం ఎంత కాశావు? 5,000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5,000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు, ఈ రోజు వీడు 5,000. పైన పిల్లంత మచ్చ నా ఒంటి మీద. షూర్ పక్క. చూసుకో చూసుకో చూసుకో. ఉందా లేదండి? ఉందా లేదండి? ఇక్కడ లేదండి. హలో, నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదరా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి. అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా లేదు? ఉందా లేదే? చూసారు కదా ఉందా? ఇంకా చూస్తావేట్రా? 5,000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో, యాదవ ఫోజులు ఒకటి. ఇదిగో అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా, ఇక్కడెక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది, అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్, అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు, మేము ఇక్కడే ఏదో తినేసి ఇంటికి వెళ్తాం. రే మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా? అలాంటి ప్రాబ్లం ఏమి లేదు, మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందు, నందిని. ఏంటండి, ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు. భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది, రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా, మనీ వడ్డించుకుందాం. ఓకే కమ్, రండి ప్లేట్ తీసుకో. నువ్వు కూడా తీసుకో. యా రండి తీసుకో. రైస్,
ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను, ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఓకే, వేసుకో అది. నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది, ఏం మిగిల్చకండి, కుక్కకి ముందే వేసేసాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండెని ఏ తలమరిచిన వాడిని తీసుకురాలేదుగా. ముఖ్యంగా ఆ బొండాంగాడు, అదే రమేష్, రాలేదు కదా. ఒరేయ్, నీ నందిని కంటే నా పిల్లమే బెటర్ రా, తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని, బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఒరే మనిషి అని కూడా ఎవడో తినరా, చే, రెండు నిమిషాల్లో వంటలంట, ఇలాగే ఎడితే. అక్కడ వీడియో షాప్ ఉంది కదా, అందులో ఒక బండోడు ఉంటాడు, వాడిని నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో, ఆ నెల దాకా మళ్ళీ బెడ్ మీద లేవకూడదు. ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు, నిన్ను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా? పర్లేదు రాణి, చూసుకుందాం. రే బండోడా, నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా. ఏరా, నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు? రే కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో, అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు, నాకు చాలా పని ఉంది ఇక్కడ. చూస్తావేరా కుట్టు. నేను ఇంతలా కొడుతున్నావు, నువ్వు మనిషివా పశువా? చీమ కొట్టినట్టు కూడా లేదే. ఏంటి, నువ్వు నన్ను కొట్టేవా? అవును. ఓహో, అలాగా. రే ఏంట్రా ఇది, వాడు నిన్ను చితక కొడుతుంటే చలనం లేకుండా కూర్చున్నావు? నిజంగానే కొట్టాడా? అంటే ఆ సాధు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. మంత్రమా? నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు, ఆయన దగ్గర బోల్డ్ని దివ్యశక్తులు ఉన్నాయి, ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం చెప్పిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నింపెట్టదు. ఆ మంత్రం నాకు నేర్పించవా? అబ్బా ఆశ, ఊరినే నేర్పించేస్తారండి, నేను సాధువు గారికి 5,000 ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా. రై నీ పని అయిపోయింది, వెళ్ళిపో. ఇదో ఈ 10,000 తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్, నేను చాలా అప్పుల్లో ఉన్నాను, వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను, ప్లీజ్ 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 ప్లీజ్. సరే నువ్వు బాధల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, దగ్గర నిన్ను ఎవరన్నా కొట్టారనుకో, వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి. ఎలా చెప్పాలి? జుంబారే జుంబక జా జుంబక జుంబక జా. ఇలా పాటంలో అప్పచెప్పకూడదు, ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి. చెప్పు. జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా. పద బయట ఆవిడ మీద టెస్ట్ చేద్దాం. సిగరెట్ ప్యాకెట్ ఇదిగోండి సార్. ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఆయన నాపి లాగ ఒకటి పీకు, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తిరిగి కొడతాడు. అయినా సరే నీకు నెప్పెడతావు, అలాగే అప్పులు చిన్న కొట్టే నీకు నెప్పెడతాను అనమాట. కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసుకో. సరే. జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా. ఎరా రాస్కల్, నన్ను కొట్టింది కాకుండా పాట కూడా పడుతున్నావా? ఏ కావాలంటే నువ్వు కొట్టుకోవా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్. నువ్వు పెట్టకూడదే మంత్రం, నువ్వు కరెక్ట్ గా జపించావా? ఏది మళ్ళీ చెప్పు.
కరెక్టేనే, నిన్ను కొడుతున్నప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా? అది గుర్తులేదు. కరెక్ట్ గా నిన్ను కొడుతున్నప్పుడే చెప్పాలి. ఎల్లో ఎలిమెల్ టెస్ట్ చేసుకో. ఎల్లో వెళ్తున్నాబాని ఒళ్ళు ఎలా ఉందిరా చూసుకోవాలి. సార్ ఇంకో మంత్రం ఉంది నేర్చుకుంటారు. మంచి మంత్రం